చేయాలి. జీవితం ఎట్లా, రేపటి బ్రతికి ఎట్లా, దినదినంగా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీ పాలన లోపల, అగ్రకుల పాలన లోపల బీసీల బతుకుల అభివృద్ధి కావనేది ఈ 75 ఏళ్ళ స్వతంత్రం లోపల తేలిపోయింది. అన్ని రంగాలుగా రిజర్వేషన్ ఎత్తేనిక కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇవ్వదు, సబ్సిడీ రుణాలు ఇవ్వదు, బీసీ కార్పొరేషన్ను జీరో చేసి పడేసారు వాళ్ళు. ఇక్కడ మీరు 9 ఏళ్లలో ఒక్కసారి కూడా రుణాలు ఇవ్వలేదు. మొన్న 1 లక్ష రూపాయలని మళ్ళా కొట్లాట పెట్టుకొని ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి, ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి రుణాలు ఇస్తారే కానన్న అందులో మొత్తం అవినీతి జరుగుతుంది. పర్సెంట్ దళితులలో ముఖ్యమంత్రి గారు అన్నారు 30% కమిషన్ తీసుకుంటున్నారు అని. ఇప్పుడు కూడా బీసీ దాంట్లో కూడా అక్కడ అధికారులు, స్థానిక నాయకులు మాకు ఎలక్షన్ ఫండ్ అని డబ్బులు అడుగుతారు. ఈ విధంగా అడుగడుగున బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఆర్థికంగా ఎదిగనిస్తలేరు, సామాజికంగా ఎదిగనిస్తలేరు, రాజకీయంగా ఎదిగనిస్తలేరు. అందుకే బీసీలు తిరగబడాలని నేను పిలుపునిస్తున్నా. బీసీలు మీరు తిరగబడకపోతే బానిస బతుకులే బతుకుతారు. మీరు ఇప్పటిదాకా బానిస బతుకులైనవి, ఇంకా బానిస బతుకులు అవుతాయి. నేను నిన్న మొన్న జిల్లా తిరుగుతుంటే ప్రతి గ్రామం లోపల 50-60 మంది యువకులు వాళ్ళనే ఎమ్మెల్యేలాగ అనిపిస్తున్నారు నాకు. ఎంత చైతన్యం ఉంది వాళ్ళ స్పీచ్లు, వాళ్ళ ఉపన్యాసాలు, వాళ్ళ వేషాధారణ, వేష భాష, నడక, వాళ్ళందరూ కూడా చాలా రాజకీయంగా చైతన్యమైనటువంటి బీసీలను చూసి వీళ్ళని ఎట్లా పెట్టాలని, దొల్లరాజ్యం ఎట్లా కంటిన్యూ చేయాలని చెప్పి ఈ అగ్రకుల పార్టీలు కుట్ర చేస్తున్నాయి. వీళ్ళ భర్తం భర్తం అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ వైఖరి మార్చుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వస్తాయి. అమెరికా లాంటి దేశంలో నీగ్రోలు కూడా ప్రధాన దేశాధ్యక్షులు అయ్యారు. ఆఫ్రికా లాంటి దేశాలు, యూరోపియన్ దేశాల లోపల, చైనా, రష్యా, కొరియా లాంటి దేశాల లోపల బీసీలే, పేద కులాలకు చెందిన వాళ్ళే ఆ దేశ అధ్యక్షులు అయ్యారు. దేశాన్ని దోపిడి, పీడన, వివక్షత, అసమానతలు, అణచివేతలు లేనటువంటి ఒక గొప్ప వ్యవస్థ నిర్మాణం చేసి ప్రపంచానికి అగ్రదేశాలుగా జపాన్ అగ్రదేశంగా రూపొందింది. పేదరికం లేదు. రష్యా అగ్రదేశం, చైనా అగ్రదేశం, ప్రతి దేశం కూడా అగ్రదేశంగా అయినది. ఈ పాలకులు పేద కులాలు అభివృద్ధి చెందితే మాకు అధికారం గుంజుకుంటారనే కుట్రతోటి ఈరోజు అమెరికా లాంటి దేశంలో ఈ తెలుగు వాళ్ళే, మన భారతీయులే ఆ దేశాధ్యక్షులు కావడానికి తయారవుతున్నారు. ఇంగ్లాండ్లో ఆల్రెడీ మన దేశ వాసే అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ మన దేశంలో మన మెజార్టీ కలిగినటువంటి బీసీలను రాణిస్తలేదు. ముజరాజులకు ఒక్క టికెట్లే ఇవ్వలేదు. అదేవిధంగా అనేక కులాలు, 130 కులాలకు కలిపి మీరు 20 సీట్లు ఇస్తారు. అదే ఒక కులానికి, రెడ్లకు కులము అంటే ఆ కులం మీద వ్యతిరేకత కాదు, ఆ కులంలో 40 మంది ఎమ్మెల్యేనైనా ఒరిగేదేం లేదు వాళ్ళకు. వాళ్ళ బతు 40 మంది ఎమ్మెల్యేల బతుకులు బాగుపడతాయి తప్ప ఆ కులానికి వీళ్ళు ఏమీ చేయరు. మళ్ళీ ఆ కులం గురించి మేమే కొట్లాడాలి, ఆ కులంలో ఉన్న బీదోళ్ళ గురించి. 40 మంది ఎమ్మెల్యేల టికెట్ ఇచ్చారు.